దయచేసి అందరూ సోషల్ పోస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. నేను మీ కావ్య. ఈరోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్, లీగల్ కన్సల్టెంట్ అండ్ భూ చట్టాల నిపుణులు సునీల్ కుమార్ గారిని మీట్ అయ్యాం. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్, ఈ పొలాల మధ్య దారి లేక చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ దారిని వేయాలంటే ఏం చేయాలి? ఇంతకు మునుపు అన్నీ పెద్ద పెద్ద కవతాలు ఉండేటివి. తరాలు తరాలు మారుతూ వచ్చిన కొద్దీ చిన్న చిన్న కమతాలుగా అయిపోయిన తర్వాత వాటికి వెళ్ళటానికి దారి సమస్యలు విపరీతంగా ఉన్నాయి. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. దారి సమస్యలు వచ్చినప్పుడు మనం మొట్టమొదట చూడాల్సిందల్లా ఏంటంటే, గ్రామపటం అంటే భూముల్ని కొలిసినప్పుడు తయారు చేసిన మ్యాపులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే 1910లో కొలిసిన పటాలు ఉంటాయి. తెలంగాణలో అయితే 1940 ప్రాంతంలో భూముల్ని సర్వే చేసినప్పుడు తయారు చేసిన గ్రామ నక్షాల గ్రామ పటం ఉంటుంది. అందులో దారి ఉందా లేదా చూసుకోవాలి. అందులో కనుక దారి ఉన్నట్లయితే, ఇప్పుడు మనం పొలం వెళ్ళడానికి అందులో దారి ఉంది, ఇప్పుడు ఎవరైనా అభ్యంతర పెడుతున్నారంటే దాన్ని వేరుగా చూడాలి. రెండవది, ఆ పటంలో దారి లేదు కానీ మేము ఏళ్ళ తరబడి ఆ దారి వాడుతున్నాము, ఇప్పుడు దారి వాడకుండా చేస్తున్నారనేది రెండో రకమైన సందర్భం. ఇక మూడోది ఏంటంటే, అది పటంలో లేదు, నిన్న మొన్నటి దాకా దాన్ని వాడిన సందర్భం లేదు, ఇప్పుడు కొత్తగా భూమి కొనుక్కొని ఉంటారు లేదా పంచుకొని ఉంటారు, ఇప్పుడు ఆ భూమికి వెళ్ళడానికి దారి కావాలి, ఇప్పటిదాకా దారే లేదు. ఇది మూడు రకం. ఈ మూడింటికి పరిష్కార మార్గాలు వేరువేరుగా ఉంటాయి. మ్యాప్లో ఉంటే ఒకలాగా, మ్యాప్లో లేకపోయినా దారిని వాడుతూ ఉంటే ఒకలాగా, అసలు దారే లేకపోతే ఇంకోలాగా. మ్యాప్లో కనుక ఉంటే అది, దాంట్లో మీరు గ్రామ పటం తీసుకొని చూస్తే చుక్కలు కనపడుతుంటాయి. చుక్కలు ఉందంటే కాలిబాట అని అర్థం. రెండు వరుసలలో చుక్కలు పెట్టుంటే బండ్ల బాట అని, కాట్రాక్, బండిపోతానికి దారి ఉంటుంది. అలా కనుక దారి మార్క్ అయి ఉంటే దాన్ని ఇప్పుడెవరన్నా బ్లాక్ చేస్తే, ఇప్పుడెవరన్నా అభ్యంతర పెడితే లేదా ఇప్పుడెవరన్నా ఆ దారిని కబ్జా చేస్తే కనుక తహసీల్దారికి అధికారాలు ఉంటాయి. భూ ఆక్రమణ చట్టం కింద నోటీసులు ఇచ్చి దారి ఏర్పాటు చేయొచ్చు, పోలీసు చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక మ్యాప్లో లేకపోతే, ఇప్పుడు ఎవరైనా అభ్యంతర పెడుతుంటే, దీర్ఘకాలికంగా వాడుతూ ఉంటే ఇప్పుడు అభ్యంతర పెడితే సివిల్ కోర్టుకు వెళ్ళాలి. ఈజ్మెంటరీ రైట్స్ అంటాం, అంటే ఆ భూమికి పట్టా మంది కాదు కానీ మనం దాన్ని వాడుతున్నాం, అయ్యి అభ్యంతరం లేకుండా కొంతకాలం వాడితే అలాంటి వాళ్ళకి కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకోవచ్చు. కానీ ఇప్పటిదాకా లేనే లేదు, కొత్తగా దారి కావాలంటే కనుక అయితే పక్క రైతుతో కొనుక్కోవాలి లేదా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంటే ఎక్కువ మందికి అది ఉపయోగపడుతుంది అనుకుంటే భూసేకరణ కింద దారి తీసుకొని కూడా ఇచ్చే అవకాశం తహసీల్దారికి ఉంటుంది, లేదా ప్రభుత్వ భూమి కనుక పక్కన ఏమన్నా ఉంటే ప్రభుత్వ భూమిలోకి వెళ్ళి దారి ఏర్పాటు చేసే అధికారం తహసీల్దారికి ఉంటుంది. భూ హద్దులు తెలుసుకోవడం ఎలా? భూమి హద్దులు, ఇప్పుడు మా ఆఫీస్కి మీరు రావాలంటే గూగుల్లో నా మ్యాప్ పెడితే, లొకేషన్ పెడితే ఎవరిని అడగకుండా నా ఆఫీస్ ముందుకు రాగలుగుతారు. అట్లా మనం రెవెన్యూ భూములకు చేయలేం. ఎందుకు అంటే అప్పుడు భూములు కొలిసినప్పుడు గొలుసులు బట్టి కొలిసారు, చైన్ అండ్ కాస్ట్ ఆఫ్ మెథడ్ అంటాం, కట్టెలతో కొలిసారు. గుర్రాల మీద తిరిగి గుర్రం అర్ధగంట తిరిగితే ఇంత భూమి అని కొలతలు కొలిసారు. కాబట్టి ఆ భూమికి ఇప్పుడు కనుక కొలతలు కొలవాలి అంటే సర్వే రాళ్ళు, హద్దు రాళ్ళు ఉండి ఒక టెక్నీషియన్ అంటే సర్వే అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే కొలవగలుగుతాడు. అది కూడా ఆ ఊళ్ళో ఆ భూమికి హద్దురాళ్ళు ఉంటేనే, లేదంటే ఎక్కడ నియరెస్ట్ హద్దురాయి ఉంటే అక్కడి నుంచి కొలుస్తూ రావాలి. ఇప్పుడు అది మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో సర్వే ప్రారంభమైంది. ఇప్పుడు కనుక ఆంధ్రప్రదేశ్ సర్వే పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా మీ భూమిని కొలవచ్చు, లేదా కొలవటం మాత్రం, ఇప్పుడు కొలవడానికైతే యాప్లు ఉన్నాయి కానీ మ్యాప్ ప్రకారం హద్దులు నిర్ణయించడానికి మన ఫోన్లో సాధ్యం కాదు. రీసర్వే కనుక జరిగితే మీరు ఈ ఫోన్ పట్టుకొని మీ భూమి చుట్టూ తిరిగితే మీ భూమి హద్దులు చూపిస్తుంది. జియో క్వాడ్రెంట్స్ అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ తోటి పటాలు తయారవుతాయి. తెలంగాణలో కూడా భూములు సర్వే చేస్తామని ప్రభుత్వం అంది, ఇంకా స్టార్ట్ కాలేదు. రీసర్వే జరిగితేనే మన భూమి హద్దుల్ని మనం కొలవగలుగుతాం, చూసుకోగలుగుతాం. లేదు అంటే ఇప్పటికి కూడా మండల సర్వేయర్కి సర్వే బౌండరీ చట్టం కింద దరఖాస్తు పెట్టుకొని సర్వేయర్ వచ్చి హద్దులు చూపిస్తేనే మన హద్దులు చూసుకోవడానికి వీలవుతుంది.